కాకపోయినా తగు స్థాయిలో అక్కడక్కడ అడ్డం పడ్డా, కొన్నిసార్లు తగ్గేది వయసులో బాగానే జరిగినాయి. బట్ మొత్తం ఈరోజు దాకా అలాట్ అయిందంతా కూడా ఈ 4.5 నియోజకవర్గాల్లో, అంటే 4 నియోజకవర్గాల్లో పూర్తిగా తణుకులో ఒక మాదిరిగా. బట్ దానివలన పాలకొల్లులో ఉండిలో ఎక్కువ కార్యక్రమాలు చేయగలిగాను. ఎందుకంటే నేను రిపోర్ట్ కూడా చెప్పాలి కనుక, ఆచంట్లో ఎవరైనా ఎంపీ మాకు ఏం చేశారు అంటే మీ ఎమ్మెల్యే చేయడం వల్ల నర్సాపురంలో ఓఎన్జీసీతో కూడా మాట్లాడి సుమారు 10 కోట్లు శాంక్షన్ అయ్యేలాగా చూస్తే అది నా ద్వారా అయిందని మరి ఎందుకో, అది కూడా జరగకుండా చూశారు. సో మరి నేనంటే నిధులు తీసుకురాగలను, నిధులు ఇవ్వగలను తప్ప మరి పనిచేయించుకుంటానికి ఇష్టం లేని ఎమ్మెల్యేలని, పైగా రూలింగ్ పార్టీలో నిరంకుశంగా ఉన్న ప్రభుత్వంలో నేనేమి చేయలేను. కానీ అది మినహా సక్రమంగా అన్నీ చేయగలిగాను. అలాగే కొత్త రైళ్లు తీసుకురావడంలో కానీ, రైల్వే మంత్రి గారితో నాకున్న వ్యక్తిగత, ఆయన మంత్రి కాకముందు నుంచి నాకున్న వ్యక్తిగత స్నేహభావం వలన వారిని అడగటం, అది చేయగలగటం కూడా చేయగలిగాం. రాబోయే రోజుల్లో 3-4 అద్భుతమైన ట్రైన్లు నర్సాపురం నుంచి, నిన్న ఒకటి స్టార్ట్ అయింది, మొన్న 12వ తారీఖు మరిన్ని ట్రైన్లు నర్సాపురం కేంద్రంగా సదుపాయం బాగా పెరుగుతాయి. సో నా స్థాయిలో అక్కడ ఉండి ప్రజలకు ఫోన్లో అందుబాటులో ఉన్న ఒక మంచి నాకు జరిగింది ఏంటంటే, ఒక మన నియోజకవర్గ ప్రజలతోనే కాకుండా నన్ను ఇక్కడికి రాకుండా ఆల్మోస్ట్ ఒక వనవాసంలాగా ఢిల్లీలో, ఎప్పుడు కూడా నేను ఢిల్లీలో పార్లమెంట్ సెషన్ ఉంటే తప్ప అయిపోయిన వెంటనే ఫ్లైట్ ఎక్కి ఆ 1 6 నెలల్లో కాన్స్టిట్యున్సీకి వచ్చేవాడిని. కనీసం వారానికి 4 రోజులు ఎప్పుడు ఇక్కడే ఉన్నాం, మీ అందరికి కూడా తెలుసు. బట్ ఆ తర్వాత మరి విధి లేని పరిస్థితుల్లో ఏదన్నా చెయ్యాలి అంటే మనం బ్రతుకుండాలి కనుక, ఈ బ్రహ్మరాక్షసుల మధ్యన నేను అక్కడే ఉండి ప్రతి ఇంటిలోనూ, ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్లో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట, అలాగే అయితే ఏబిఎన్లో లేకపోతే టీవీ ఫైవ్లో మొదటి 20 నిమిషాలు 1/2 గంట, వారానికి 3-4 సార్లు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలని, అరాచకాలని ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సో దానివలన నా నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసే అవకాశం నాకు ఏమో జగన్మోహన్ రెడ్డి ఆయనే కలిగించాడేమో. సో కాబట్టి దానివలన ప్రజలకి తప్పేంటి అనేది అర్థం చేసే ప్రయత్నంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కుట్రే నాకు ఒక మంచి టూల్గా ఉపయోగపడింది. అందుకని చెప్పి నేను ఆ పర్టికులర్గా ఆ ఒక్క విషయంలో శారీరకంగా నన్ను ఎంతో బాధ పెట్టిన, ఎన్నో కేసులు పెట్టిన, మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా రాష్ట్రంలోని ప్రజలందరికీ నన్ను మరింత దగ్గర చేసినందుకు, లేదా నేను ఒక్క నా నియోజకవర్గానికే పరిమితమైన వ్యక్తిని, దానికి ముందు అయితే సోషల్ మీడియాలో లేదంటే ఓకే ఆ సినిమా వాళ్ళతో లేకపోతే ఇంకెవరితో ఒక సెలబ్రిటీ లాగా ఏదో కొన్ని కొన్ని రంగాల్లో తప్ప ప్రజలకి నేను చేరువు కాదు, ఓన్లీ నర్సాపురానికే పరిమితం. అటువంటి నన్ను చిత్రహింసలకు గురి చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రచ్చబండ ద్వారా సుపరిచయం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే చెడ్డ చేయాలని అతను అనుకున్నా ప్రజలకు మంచి చేసే ప్రయత్నంలో